నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకున్నారు. తెల్లవారుజామున మొదలైన దర్శనాలు సాయంత్రం 8 గంటల వరకు కొనసాగాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముమ్మిడివరంలోని బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో బ్రహ్మంగారి సమారాధన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న పెద్ద చిన్న బాలయోగీశ్వరుల సమాధులను పలువురు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ భూ సమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు పెండ్లి కూతుర్లుగా అలంకరణ చేశారు. ముందుగా ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు మండపంపై ఉంచి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించి ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సంబంధిత శాఖల సమన్వయంతో గోనె సంచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు 16,824 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో 225 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. గత 2 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లో లేదని స్పష్టం చేశారు. అలాగే చింతలపూడి జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతాల్లో అక్కడక్కడ హార్వెస్టింగ్ జరుగుతోందని మిగిలిన ప్రాంతాల్లో పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో రబీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనకి సజావుగా సాగింది. అందరికీ కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అగ్రికల్చర్ అసిస్టెంట్స్, టెక్నికల్ స్టాఫ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ నుంచి కూడా విత్ కోఆర్డినేషన్తో రైతులకు కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్, వెహికల్స్కి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది స్మూత్గా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మనకి టార్గెట్ 240,000 మెట్రిక్ టన్ల వరకు కూడా ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా ఈ రబీ సీజన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా 210,000 మెట్రిక్ టన్ల వరకు కూడా
షెడ్యూలింగ్ అనేది రైతుల దగ్గర నుంచి జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రైతులను చూసినట్లయితే 16,824 మంది రైతులు మనకి వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా వాళ్ళ ధాన్యం అనేది విక్రయించడం జరిగింది. దీనికి సంబంధించి 426 కోట్ల రూపాయలు రైతులకి పే చేయాల్సింది ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా 225 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో పెరిగిన ఓటర్ల శాతం రాష్ట్ర స్థాయిలో సాధించిన రికార్డు, హర్షం వ్యక్తం చేసిన ప్రజాస్వామ్యవాదులు. వాసవి మాతకు తణుకులో ప్రత్యేక పూజలు, 108 కలశాలతో అభిషేకాలు. తణుకులో ఘనంగా స్త్రీవాద రచయిత చలం జయంతి, రచనలు సమీక్షించిన మహిళలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు, ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. ముమ్మిడివరం బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో ఘనంగా సమారాధనలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన స్వామివారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, తరలివచ్చిన భక్తజనం, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. ఏలూరు జిల్లాలో సేకరించిన 2,10,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం, ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.